श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः। मरी रामचंद्रमूर्ति की सीतम्म तल्लिकी వివాహమైంది। मरी వివాహం తర్వాత మామూలుగా పెళ్లి అనుకోండి, వివాహం అనగానే అన్నిట్లో కూడా అంటే ఏ కార్యక్రమం జరుగుతున్నా వధూవరులు ఒక్కళ్ళే దానిలో పాల్గొంటారు। కానీ వివాహంలో ఒక ఘట్టం ఉన్నది చూశారు, అది ప్రతి ఒక్కరం కూడా దానిలో పాల్గొని ఆనందించాలని చూస్తాము। మరి మామూలుగా మన వివాహాల్లోనే అలా ఉంటే భగవంతుడి యొక్క కళ్యాణంలోనూ అవన్నీ కూడా మనకి కళ్యాణదాయకాలు। పైగా రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరిగేటప్పుడు కూడా ఇప్పుడు చూడండి, భద్రాచలంలో శ్రీరామనవమి మొన్ననే అయిపోయిందా, అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రావణ మాసం నుంచి కొన్ని కుటుంబాల వారు దీక్షగా స్వామివారికి సంబంధించినటువంటి కళ్యాణానికి కావలసినటువంటి తలంబ్రాల అక్షింతల్ని వారు తయారు చేస్తూ ఉంటారండి। అలా తయారు చేస్తూ ఏం చేస్తారు, దీక్షగా పైగా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పిస్తారు। అంటే ఇప్పుడు తలంబ్రాలలో మనం ఏవేవి కావాలని కోరుకుంటాము, తలంబ్రాలు పోసుకునేటప్పుడు మనకి వీర్య సమృద్ధి కావాలని కోరుకుంటామంటే వరుడు ఏమడుగుతాడు, అమ్మా పెళ్లి కుమార్తెని వధువుని నీ వల్ల నాకు సత్సంతానం కలగాలని కోరుకుంటాడు, అలాగే సంపద కావాలని కోరుకుంటాడు, పశు సమృద్ధి కావాలని కోరుకుంటాడు, సంపదలు కావాలని కోరుకుంటారు। ఇవన్నీ మనము అనుభవించటమే కాదు, అందరికీ కూడా పంచిపట్టేటట్టుగా చక్కటి దేవతా కార్యాలు చెయ్యాలని కోరుకుంటారు। మరి భగవంతుడి యొక్క కళ్యాణంలో కూడా అన్నీ కూడా మంత్రాలన్నీ కూడా ఇవే రకంగా వస్తాయి। మరి ఆయన పోసుకునే తలంబ్రాలు ఆయన కోసమా, కాదే మనందరి కోసం। ఆయన ఏవేవైతే కావాలని ఆయన తలంబ్రాలు పోసుకున్నారో అవన్నీ కూడా మనకి కళ్యాణదాయకం కావాలని మనందరం ప్రసాదంగా ఏం తీసుకుంటాము, చక్కగా ఆ యొక్క తలంబ్రాల అక్షింతలనే తీసుకుంటాము। జానక్యాహ కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తారాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామలకాయ కాంతికలిత యా ఇంద్రనీలాయితా ముక్తస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః। జానక్యాహ కమలామలాంజలి పుటే, అమ్మవారిట సీతమ్మ తల్లిట చేతిలో ఏవో పట్టుకుంది। మరి మామూలుగా మన వివాహాలకే ఎంతో మంది వస్తుంటారా అండి, మరి ఆయన కళ్యాణానికి ముక్కోటి దేవతలు వచ్చారు, ఋషులందరూ కూడా వచ్చారు, అందరూ కూడా ఎప్పుడెప్పుడా సీతారాములు ఏకమవుతారా, సీతారామ కళ్యాణం జరుగుతుందా అని జగత్తంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అది। మరి అంతమంది ఏం చేసి ఉన్నారు, అంతమంది ఏం చేసి ఉండేసరికి వివాహము ఆ జనక మహారాజు గారు సీతమ్మ తల్లి యొక్క చేతిని రామచంద్రమూర్తి యొక్క చేతిలో పెట్టగానే తర్వాత తలంబ్రాల ఘట్టం అందరూ కూడా కూర్చొని చూస్తూ ఉన్నారట। చూస్తూ ఉండగా ఒక వింత జరిగింది, ఏంటంటే అమ్మవారు సీతమ్మ తల్లి తన చేతిలో ఏవో పట్టుకుందిట, ఆ సీతమ్మ తల్లి చేతిలో పట్టుకున్నటివి ఏమిటా అనేసి సభలో ఉన్నటువంటి వారందరూ కూడా చూస్తూ ఉన్నారు। అలా చూస్తూ ఉండగా సీతమ్మ తల్లి చేతిలో ఉన్నటువంటివి అరుణవర్ణంలో ఉన్నాయట, అంటే చక్కటి అరుణవర్ణంలో ఉండగా కమలాలాంటి రంగులో ఉండగా వెంటనే ఉన్నటువంటి ఏంటప్ప సీతమ్మ పట్టుకుంది అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారట। ఇంతలో సీతమ్మ తల్లి ఏం చేసింది, తన చేతిలో పద్మరాగమణుల్లా ఉన్నటువంటి వాటిని తీసి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద పోసిందిట। అలా రామచంద్రమూర్తి శిరస్సు మీద పోస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది, రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద పడేంత వరకు సీతమ్మ తల్లి చేతి నుంచి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద పడేటప్పుడు అవి విలసత్కుందాల్లాగా కనిపించాయట, అంటే అప్పుడే విరిసినటువంటి మల్లెపూలు అనుకోవచ్చు, అలాగే కుందపూలు అని కొన్ని తెల్లగా ఉండేటటువంటివి దొరుకుతాయి అవి అనుకోవచ్చు, లేకపోతే తెల్లటి పుష్పాలు ఏవైనా అనుకోవచ్చు, అలా కనిపించాయట। ఎప్పుడైతే రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద నుంచి జాలువారుతూ ఉన్నాయో అవి ఇంద్రనీలమణుల్లా చూసాయిట, కనిపించాయట, తోచాయిట, ఇదేంటప్ప ఇలా కనిపిస్తున్నాయి, సీతమ్మ తల్లి పట్టుకున్నప్పుడేమో పద్మరాగమణుల్లా ఉన్నాయి, రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద పడేటప్పుడేమో విలసత్కుందాల్లాగా కనిపించాయి,
మరి ఆయన యొక్క శిరస్సు మీద నుంచి కిందకి జానువారుతున్నప్పుడేమో ఇంద్రనీలమణుల్లాగా కనిపిస్తున్నాయని ఆశ్చర్యపోతూ ఉండగానే ఇంతలో రామచంద్రమూర్తి ఏవో పట్టుకున్నారు చేతిలో. ఆ పట్టుకున్నటువంటివేమో ఇంద్రనీలమణుల్లాగా కనిపిస్తున్నాయి. అవి తీసుకుని సీతమ్మ తల్లి యొక్క శిరస్సు మీద పోస్తూ ఉంటే అవి మళ్లీ తెల్లటి పుష్పాల్లాగా కనిపిస్తున్నాయి. అవి మళ్లీ సీతమ్మ తల్లి యొక్క శిరస్సు మీద నుంచి కిందికి జాలువారుతూ ఉంటే అవి పద్మరాగమణుల్లాగా కనిపిస్తున్నాయిట. ఇదేంటబ్బా ఇలా కనిపిస్తున్నాయి, అసలు వాళ్ళ శిరస్సు మీద పోసుకున్నవేంటి అని అందరూ ఉన్నటువంటి వారు, సభలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏదైనా ఉత్సుకత అన్నది ఉంటుంది కదండి. ఎంత ఋషులైనా ఎంత దేవతలైనా ఏంటి ఇలా రంగులు మారుతూ కనిపిస్తున్నాయన్నటువంటి ఉత్సుకతతోటి ఉత్సాహంతో నేల మీద చూసేట అవి ముత్యాల తలంబ్రాలట. ఆ ముత్యాల తలంబ్రాలు అవన్నీ కూడా మనకి దేనికి మనం ఇది చెప్పుకోవడం అంటే ఆ ముత్యాల తలంబ్రాలన్నీ కూడా మనకి శుభాలను చేకూర్చటం కోసం. ఆ ముత్యాల తలంబ్రాలని మనం శిరస్సు మీద ధరించాలి. ఇప్పుడు ఒక్కసారి మనందరం కూడా ఆ సీతారాముల కళ్యాణ ఘట్టంలోని తలంబ్రాల ఘట్టానికి వెళ్ళిపోయామా లేదా? అమ్మవారు పద్మరాగమణుల్ని పట్టుకున్నట్టు, అలాగే రామచంద్రమూర్తి ఇంద్రనీలమణుల్ని పట్టుకున్నట్టు, రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి శిరస్సు మీద పోస్తున్నప్పుడు అది తెల్లటి పుష్పాల్లాగా మారినట్టు, అవి మళ్ళీ తల్లి యొక్క శరీరం మీద నుంచి కింద జాలువారుతూ ఉంటే పద్మరాగమణుల్లా అయిపోయినట్టు, అలాగే అమ్మవారు రామచంద్రమూర్తి శిరస్సు మీద పోస్తున్నప్పుడు అవి తెల్లటి పుష్పాల్లా మారిపోయినట్టు, అలాగే కిందికి జాలువారుతూ ఉంటే ఇంద్రనీలమణుల్లా అయిపోయినట్టు, ఏంటబ్బా అని మనము ఆ యొక్క సభలో కింద నేల మీద చూసేటప్పుడు చూసేసరికి అవి ముత్యాల తలంబ్రాలుగా ఉన్నట్టు మనందరం కూడా ఒక్కసారి ఊహలోకి వెళ్ళిపోయామా లేదా? ఒక్కసారి మనకి మన మనసులో ఆ సీతారాముల యొక్క కళ్యాణ ఘట్టం మెదిరిందా లేదా? ఆ శుభాలని ఒసిగేటటువంటి ఆ తలంబ్రాలు ఏవైనైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి శ్రేయోదాయకం. అందుకనే మనకి పెళ్లి శుభలేఖల్లో కూడా ఏంటి ఈ శ్లోకాన్ని అచ్చిపేయిస్తారు. ఇప్పుడంటే మనకు అవన్నీ అక్కర్లేదు అనుకోండి, ఏవో పిచ్చి రాతలన్నీ రాసుకుంటాం తప్పితే మనకి ఉపయోగకరమైనటువంటి శ్లోకాలన్నా కానీ ఆ సింగినాదం జీలకర్ర ఇన్ను పాత చింతకాయ పచ్చడి అంటూ కొట్టి పారేస్తున్నామే కానీ ప్రతి శుభలేఖ మీద అచ్చుపేయించాల్సినటువంటి శ్లోకం ఈ శ్లోకం. ప్రతి శ్లోక శుభలేఖ మీద ఈ శ్లోకము ఉండాలి, అలాగే రామచంద్రమూర్తి యొక్క మూర్తి కూడా ఆ శుభలేఖ మీద ఉండాలి. ఇప్పుడు మనం అలా అవన్నీ వచ్చివేస్తున్నామా అంటే అది ఎవరికి వారికే ప్రశ్న. ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకున్నాం అనుకోండి అది ఎవరినో ఒకళ్ళని కించపరిచినట్టుగా అయిపోతుంది. అలా కాకుండా ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి, మా అబ్బాయి పెళ్లిలో నేను ఇది చేశానా, మా అమ్మాయి వివాహంలో నేను ఇది చేశానా అని ఎవరికి వారం ప్రశ్నించుకొని ఎవరిదైనా మన బంధువులది కానీ మన స్నేహితులది కానీ పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి అప్పుడు తప్పకుండా మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటి, ఆ మా అబ్బాయి దానికి వేయించలేదు కదా, వీళ్ళకి మంచి జరగడానికి నేను ఎందుకు చెప్పాలి అని ఆలోచించటం కాదు. సమాజం యొక్క శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని మన సనాతన ధర్మం ఏ రకంగా అయితే ఒక వివాహం నడవాలి అని చెప్తుందో దానికి నాంది ఏంటి, శుభలేఖే కదా. కాబట్టి శుభలేఖ నుంచన్నా మనం మొదలు పెడదాము అన్నటువంటి ఉద్దేశంతో పిల్లలు వాళ్ళకి వాళ్ళు వేసుకుందాం అనుకుంటున్నారండి. ఇప్పుడంటే ఎవరికి వాళ్ళు పర్సనల్ గా వేయించుకునేటటువంటి వెడ్డింగ్ కార్డ్స్ యొక్క సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. అందులో ఏముంటుంది, అందులో ఏమీ ఉండదు. ఐ అంటే నేను, నేను పెళ్లికి పిలుస్తున్నాను, విందు ఇన్నింటికి, పెళ్లి ఇక్కడ అని తూతూమంత్రంగా ఉంటుంది. అంటే నేను అనగానే ఏంటి, అక్కడ ఒక అహంకారం, నేను అంటేనే అహంకారానికి ఒక సూచనగా మనం చెప్పుకోవచ్చు. పైగా పిల్లలు తనకు తానుగా ఎంతో పెద్ద కార్యక్రమమైనటువంటి ఈ వివాహాన్ని నేను పిలుస్తున్నాను నిన్ను అంటే వాడు తల్లి తండ్రి లేని అనాథ కాదు కదా. ఏదో తల్లి తండ్రి కొట్టించినటువంటి శుభలేఖల్ని స్నేహితులకు ఇస్తే వాళ్ళు పెళ్లికి రాము అనరు, అలాగే నీ పెళ్లికి మేము రాము అనరు, ఆ శుభలేఖను మేము యాక్సెప్ట్ చేయమని కూడా అన్నారు కదా. కానీ ఎక్కడి నుంచి నేర్చుకున్నామో తెలీదు, ఎవడో ఒక్కడు చేస్తాడు ఇలాంటి పిచ్చి పనులు, దాన్ని పట్టుకొని ఇదేదో చాలా బాగుంది. పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చుకోవడానికి వాళ్ళకి వాళ్ళు శుభలేఖలు కొట్టించుకుంటారు, ఇది ఇచ్చేస్తే అయిపోతుంది. తల్లిదండ్రులు కొట్టించినవైతే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆఫీస్ లో అని ఆలోచిస్తున్నామే కానీ ఇదేదో కొత్త పోకడగా ఉందని ఆలోచిస్తూ, ఇది కొత్తగా ఉంది కాబట్టి మన సనాతన ధర్మంలో లేదు కాబట్టి మనకి నచ్చుతుంది, కానీ ఇదే మన సనాతన ధర్మంలో ఉందనుకోండి అప్పుడు మనం మన మనస్ఫూర్తిగా ఒప్పుకోవడానికి మన అహంభావం అడ్డొస్తుంది. ఎందుకు, మన సనాతన ధర్మాన్ని మనం నమ్ముతున్నామంటే ఎదుటివాడు మనల్ని పాత చింతకాయ పచ్చడనుకుంటాడేమో, ఏమీ తెలియని వెధవనుకుంటాడేమో అని మనకి ఆభిజాగ్యం అడ్డొచ్చి దాన్ని ఒప్పుకోవడానికి
మనకి కొంత అహంకారం అడ్డొస్తుంది. కానీ పాశ్చాత్య సంస్కృతి అనగానే ఇది చాలా బాగుంది, మనం చేస్తే చాలా మోహనం అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో మనం ఆచరించడమే కాదు పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఒక రకంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళం మనమే. ఎప్పుడైతే పిల్లలు మా స్నేహితులకి మేమే పెళ్లి శుభలేఖలు కొట్టించుకుంటామన్నారనుకోండి, మనం పెద్దలుగా అదే మిత్రా మేమున్నామా సత్యానా నువ్వెవడు నీకు నువ్వు శుభలేఖలు వేయించుకోవడానికి అని పెద్దలుగా మనం అడ్డుపడ్డామనుకోండి, వాళ్ళు వినదా? తప్పకుండా విని తీరుతారు. వాళ్ళు వినేటట్టు చెప్పకపోవడం పెద్దలుగా మన తప్పు. శుభలేఖల మీద తప్పకుండా ఈ శ్లోకం ఉండాల్సింది. అలాగే రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి మూర్తి కూడా మన శుభలేఖల్లో తప్పకుండా ఉండి తీరాలి. ఎందుకు? అంతటి పరమాచార్య వారే, నడిచే దేవుడిగా ప్రసిద్ధి చెందినటువంటి పరమాచార్య వారే చెప్పారు ప్రతి శుభలేఖ మీద కూడా సీతారాముల యొక్క మూర్తి ఉండి తీరాలి. ఎందుకు? దాంపత్యం అంటేనే వాళ్ళండి కష్ట సుఖాలలో ఇద్దరు ఒకరికొకరుగా ఎంత చక్కగా ఉన్నారు. ఇప్పుడు మనం చూడండి, భర్తకేదో కష్టం వచ్చింది, ఆయన ఏదో వ్యాపారంలో నష్టపోయాడు. వ్యాపారంలో నష్టపోగానే వెంటనే భార్య ఏం చేస్తుంది? మీ చేతకానితనం ఇదంతా కూడా, మీ చేతకానితనం వల్ల వ్యాపారం నష్టపోయారు, దానికి నేనెందుకు అనుభవించాలి? నా పుట్టింట్లో ఇట్లాంటి అలవాట్లు లేవు, ఇట్లాంటివి నష్టపోవడాలు లేవు, మీ దగ్గర నేను ఉండాల్సిన అవసరమే ఉంది. మీ కష్టాలు నేను పడాలని ఎక్కడైనా రాస్తుందా? మీ కష్టాలతో నాకు సంబంధమే లేదు. మీరు సంపాదించి నన్ను సుఖపెడితే నేను మీతో ఉంటాను, లేదా నేను చక్కగా నా పుట్టింటికి నేను వెళ్ళిపోతాను అంటూ పెట్టాబేడా సర్దుకొని వెళ్ళిపోతున్నటువంటి రోజులు ఇవి. అంటే కష్టంలో భర్తతో ఆసరాగా ఉండేటటువంటి వాళ్ళు తక్కువైపోతున్నటువంటి రోజులు ఇవి. మరి ఆ సీతమ్మతల్లో అంతటి భూజాత, ఆవిడ సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి, జనక మహారాజు గారి గారాల పట్టి, దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కోడలు అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి అరణ్యానికి వెళుతూ ఉంటే మీ చేతకంతనం గాని మీ నాన్న మీ పిన్నికి మరవివ్వడం ఏంటి, మీరు వనవాసానికి వెళ్తే మీతో పాటు నేను రావడం ఏంటి అని అందా తల్లి అనలేదే. రామచంద్రమూర్తితో పాటు మనస్ఫూర్తిగా తాను వనవాసానికి వెళ్ళిపోయింది. పైగా మనకందరికీ కూడా ఏం సందేశం ఇచ్చింది, భర్త అడవుల్లో ఉన్నా కూడా భర్తతో ఉండినటువంటి కాలం ఏదైతే ఉందో అదే అంతఃపురంతో సమానం. అంతేకాని ఆయన అరణ్యవాసాల్లో తిరుగుతూ ఉంటే నేను అంతఃపురంలో ఉంటే నాకు మనసొప్పదు అమ్మా అని ఎంతో చక్కగా మనకి నీతిని బోధించినటువంటి తల్లి ఆ సీతమ్మ తల్లి. అంటే కష్ట సుఖాలలో ఒకరికొకరు ఎంత ఆప్యాయతగా ఉండాలో మనకి రామాయణం తెలియచేస్తుంది. కానీ మనకి ఇప్పుడు రామాయణం వద్దు, భారతం వద్దు, భాగవతం వద్దు, 24 గంటలు వచ్చేటటువంటి సీరియల్స్ ని మటుకు మారుస్తూ మారుస్తూ, ఒక ఛానల్ కాదు ఎన్ని ఛానల్స్ లో ఎన్ని సీరియల్స్ వస్తే, ఎన్ని వేల ఎపిసోడ్స్ వస్తే అన్ని వేల ఎపిసోడ్స్ మనం చూసి తీరాల్సిందే. కానీ రామాయణంలో ఉన్నటువంటి ఇలాంటి చిన్న చిన్న సంఘటనని మనం చదువుకొని మన పిల్లలకి చెప్పేటటువంటి స్థితిలో మనం లేము అంటే మనం అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించి తీరాలి. మరి ఆ తల్లి ఏం చేసింది, వనమాసానికి తనకు తానుగా వెళ్ళింది. మనకి వాల్మీకి రామాయణాన్ని గమనించినట్లయితే ఎక్కడా కూడా ఈ 14 సంవత్సరాలలో రామచంద్రమూర్తి తోటి సీతమ్మ తల్లి వెళ్ళేటప్పుడు ఆవిడ ఎక్కడా కూడా బాధపడ్డట్టు, కానీ మీ వల్ల నేను అరణ్యవాసానికి వచ్చేసాను, ఇన్ని కష్టాలు పడుతున్నా అనడం కానీ, మీ చేతకానితనం వల్ల ఈ వనవాసాల్లో ఇన్ని తిప్పలు పడుతున్నాము అని కానీ రామచంద్రమూర్తిని నొప్పించినటువంటి దాఖలాలు మనకి ఎక్కడా కనిపించవు. అందుకే కదా మరి రామచంద్రమూర్తి కూడా సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళిపోతే అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఆయన అరణ్యవాసాన్ని చేశాడు, ఎంతో ఆనందంగా అంతఃపురంలో ఉన్నట్టుగానే అరణ్యవాసం చేసినటువంటి రామచంద్రమూర్తి కూడా డీలా పడిపోయాడు. ఇప్పుడంటే మనకి పెళ్ళా ఊరెడితే అన్నటువంటి సినిమాలను చూసి ఏదో నవ్వుకుంటున్నామే కానీ భార్యాస్థానం యొక్క విలువ తెలిసినటువంటి వాడు, ఆ విలువని తెలియజేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. అంటే పరస్త్రీని ఒక దేవతగానే చూడాలి, నీ కామాన్ని నీ భార్య ఎందు ఉంచు అది ధర్మబద్ధం, అంతేకాని పరస్త్రీని ఎప్పుడూ కూడా ఒక తల్లిలాగానో ఒక చెల్లిలాగానో ఒక కూతురులాగానే చూడాలి అన్నటువంటి విషయాన్ని మనకందరికీ కూడా ప్రబోధించినటువంటి ఆది కావ్యం మనకి రామాయణం. అందుకని ప్రతి ఇంట రామాయణం ఉండాలి, ప్రతి ఇంట రామాయణం ఉండి దాన్ని ఒక చెత్తబుట్టలో రో లేకపోతే దుమ్ము పట్టినా దొలపకుండా
ఉంచటమో కాదు, ఆ రామాయణంలో ఉన్నటువంటి చిన్న చిన్న కథలని మనం ఉగ్గుపాలతో మన పిల్లలకి తెలియచేయాలి. ఒక పుత్రుడు ఎలా ఉండాలి, తండ్రి మాట మీద ఎంత కట్టుబడి ఉండాలి. వివాహం అంటే నా పెళ్లి నా ఇష్టం అనుకోవడం కాదు. రామచంద్రమూర్తి అంతటి శివధనుర్భంగం చేసినప్పటికీ కూడా, మెరుపుతీగ లాంటి సీతమ్మ తల్లిని ఇస్తానన్నప్పటికీ కూడా, నేను కాదు నా వివాహం నిర్ణయించుకోవలసింది, నా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు ఉన్నారు, ఆయన నిర్ణయించాలని చెప్పాడు. ఆ రామాయణానికి వారసుడిని నేను కాబట్టి నా వివాహము అనగానే నిర్ణయించాల్సింది ఎవరు, మా నాన్నగారు నిర్ణయించాలని పురుషుడు అనుకోవాలి. అలాగే స్త్రీలు కూడా, సీతమ్మ తల్లి భూజాత, ఆ తల్లి జనక మహారాజు గారు యత్నం చేద్దామని నాగటి సాలుకి నాగలితోటి దున్నుతూ ఉంటే ఆవిడ తనకు తానుగా లేచి కూచుంది, తనకు తానే పెట్టుకుంది సీత అని. సీత అంటే నాగేటి సాలుకి దొరికినటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి సీత అయింది. జనక మహారాజు గారి గారాల పట్టి కాబట్టి జానకి అయింది. మరి ఆ సీతమ్మ తల్లి కూడా, తండ్రి గారు ఈవిడ భూజాత, యోని సంభవురాలు కాదు. మరి ఈవిడకి దొరక నిశ్చయించాల్సినటువంటి వరుడు కూడా పరబ్రహ్మమై ఉండాలి. ఆ పరబ్రహ్మాన్ని కనుక్కోవాలంటే శివధనుర్భంగం చేసేటటువంటి శక్తి ఒక పరబ్రహ్మానికే ఉంటుంది. కాబట్టి ఈవిడ్ని నేను వీర్యశుల్కగా ప్రకటిస్తున్నాను అంటూ వీర్యశుల్కగా ప్రకటించగానే, ఆ తల్లి రామచంద్రమూర్తి ధనుర్భంగం చెయ్యగానే సీతమ్మ తల్లి చేతిని రామచంద్రమూర్తి యొక్క చేతిలో పెడతానంటే, అసలు ఆవిడ ఒకసారి కూడా రామచంద్రమూర్తిని చూడలేదు, మాట్లాడలేదు, ఒప్పుకుందా లేదా, అది మనం నేర్చుకోవలసింది. మీరేంటి నాన్న నా పెళ్లి నిశ్చయించేది, మీరేమన్నా చదువుకున్నారా ఏంటి, నేను ఆడపిల్లదైనా ఎంత చదువుకున్నాను ఎంత సంపాదిస్తున్నాను, మీ పెళ్లి నేను నిర్ణయించేదేంటి, మా అభిప్రాయాలు కుదరాలి కదా, మా అలవాట్లు తెలియాలి కదా, కాబట్టి మేమిద్దరం కూడా కొన్ని రోజులు ఒకరికొకరు ఆలోచనలు తెలుసుకుని ఒకరి అభిప్రాయాలను ఒకళ్ళని పంచుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటాం, మీరు కాదు నిర్ణయించాల్సిందనేటటువంటి ఆడపిల్లలు ఉన్నటువంటి నేటి సమాజంలో సీతమ్మ తల్లి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకుంటే, అయ్యో మనం రామాయణానికి వారసులం కదా, ఆ సీతమ్మ తల్లి తండ్రి నిర్ణయించినటువంటి పెళ్లి చేసుకుంది కదా, అందుకే కదా జనక మహారాజు గారు ఎంతో సంతోషంతో ఇయం సీత మమ సుత నా కూతురు సీతమ్మ నేను నిర్ణయించినటువంటి వరుణ్ణి వివాహం చేసుకుంటోంది అంటూ ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. నిజానికి ఏ తండ్రి కూడా గర్వించకుండా ఉండడండి. ఎందుకు, పిల్లలు మనం నిర్ణయించినటువంటి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఏ తల్లిదండ్రులైనా ఎంత గర్విస్తారు, అప్పు మా అబ్బాయి ఎంతో చదువుకున్నాడు, చాలా అందంగా ఉంటాడు, మంచి జీతగాడు, వాడి వెనకాల ఎంతమంది అమ్మాయిలు పడ్డప్పటికీ కూడా వాళ్ళందరినీ కాదని మేము నిర్ణయించినటువంటి వివాహం చేసుకున్నాడు నా కొడుకు అని తల్లిదండ్రుల్లో ఒక గర్వం కనిపిస్తుందా లేదా. మరి ఆడపిల్ల విషయంలో కూడా అంతే, మా అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది, దీని వెనకాల ఎంతో మంది పడ్డాడు, ఎంతో మంది ప్రేమలేఖలు కూడా రాశారు, ఇవన్నీ కూడా ఒక తండ్రిగా కాకుండా ఒక స్నేహితుడిగా నాకన్ని నా కూతురు చెప్పుకుంటూ ఉండేది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మనసులో ఎటువంటి దురాలోచన రాకుండా మా అమ్మాయి నేను నిర్ణయించినటువంటి వరణ్ణి పెళ్లి చూపులు కూడా లేకుండా చేసుకుందని ఏ తండ్రి అయినా కూడా ఎంతో సంతోషిస్తాడండి. నిజానికి ఏ ఇంట్లో అయినా ప్రేమ వివాహం జరిగి తల్లి తండ్రిని మీరు కాదు నిర్ణయించాల్సింది, నా వివాహము నా ఇష్టమని పిల్లలు అన్నారనుకోండి, నిజానికి ఒక రకంగా ఇంటి యజమాని చచ్చి పెట్టినట్టే. అంటే ఆయన పెద్దరికాన్ని ఒక రకంగా మనం కాలరాస్తామా లేదా, అవునా కదా, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాటలు కొంతమందికి మనసుకు బాధ కలిగించవచ్చు, కానీ ఇవి నేటి సమాజంలో జరుగుతున్నటువంటి నగ్న సత్యాలు. ఎన్నో కుటుంబాలలో కలతలతో నిండిపోయినటువంటి, అంటే ఎన్నో కుటుంబాలు ఈ విషయంలో బాధపడుతూనే ఉంటారు. ఇలా ప్రేమ పెళ్లిళ్ళు పెద్దల్ని ఎదిరించి వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు చూడండి, ఏ వివాహానికి వెళ్ళినా ఆఖరికి వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళ వివాహానికి వెళ్ళినా వాళ్ళ మనసులో ఒక బాధ అన్నది కలచివేస్తూనే ఉంటుంది. అయ్యో మా అమ్మాయిని కూడా నేను ఎంత అల్లారి ముద్దు చచ్చి పెంచాను, అయినా చూడు అది నన్ను కాదని అతన్ని పెళ్లి చేసుకుంది అని ప్రతి తల్లి తండ్రి కూడా పైకి గుంభనంగా కనిపిస్తున్నప్పటికీ కూడా, పైకి పిల్లల మాట కాదనలేక వేరే కులపు వాళ్ళతో వివాహం చేసినప్పటికీ కూడా పక్కకు తిరిగి ప్రతి వివాహంలో కూడా కళ్ళు ఒత్తుకుంటూ ఉంటారు. ఎందుకు, అప్పటి సంఘటన వాళ్ళు బ్రతికున్నాళ్ళు వాళ్ళని కుళ్ళబడుస్తూనే ఉంటుంది. అంటే పిల్లలకి ఇప్పుడు అనిపిస్తే అంత గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏముందండి, పెళ్లి చేసుకుందాం, ఆయనే కదా పెళ్లి చేశాడు మళ్ళీ మాకు,
మరి అని కొట్టిపారేవచ్చు. ఒకసారి తండ్రిగా తనని పరాభవించి ప్రేమ వివాహం చేసుకున్నటువంటి కూతురు రాకపోకలు ఉండి ఉండవచ్చు. భార్య ఎక్కడ బాధపడుతుందో అని తండ్రి ఒప్పుకోవచ్చు. భార్య కూడా భర్త ఎక్కడ బాధపడతాడో అని తల్లి కూడా ఒప్పుకోవచ్చు. ఎంత రాకపోకలు జరుగుతున్నా, ఎంత ఆస్తి పంపకాలు జరుగుతున్నప్పటికీ కూడా మనసులో ఈ బాధ మటుకు, ఈ కట్టె కాలిపోయేంత వరకు వాళ్ళని పిండేస్తూనే ఉంటుందండి. ఇది సత్యం. కావలిస్తే మీ తల్లిదండ్రుల్ని మీరు అడగండి. అలాంటి కుటుంబాలు ఉన్నటువంటి వారిని తప్పకుండా ప్రతి తల్లి తండ్రి కూడా ఈ రకంగానే ఆలోచిస్తారు. అయ్యో మా అమ్మాయి కూడా నేను చెప్పిన సంబంధం చేసుకుంటే బాగుండేదే, అయ్యో మా అబ్బాయి కూడా నేను చెప్పిన సంబంధం చేసుకుంటే బాగుండేదే అని ఎన్ని వివాహాలకి వాళ్ళు వెళుతూ ఉంటారో ప్రతి వివాహంలో కూడా వాళ్ళు కలకతోటే బయటికి వస్తారు. పైకి చాలా నవ్వుతూనే ఉంటారు. నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హృదయంలో ఆ బాధ అనేది కనిపిస్తూనే ఉంటుంది. మనం పిల్లలకి కనుక యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా ఈ రామాయణంలో ఉన్నటువంటి చిన్న చిన్న గాథలని మనం వాళ్ళకి కథలుగా వినిపిస్తున్నామనుకోండి, తప్పకుండా వాళ్ళు తప్పు చేయటానికి చంకుతారు. ఎందుకు, అరే రామచంద్రమూర్తి ఇలా చేయలేదేమో కదా, మా అమ్మ ఎప్పుడు కూడా రామాయణం గురించి చెప్తుంది, ఆ రాముడు అంటే వల్లమానిన ప్రేమ, ఆ రామచంద్రమూర్తి వాళ్ళకి వారాధ్య దైవం, అలాంటి ఇంట్లో పుట్టినటువంటి నేను ఇలా తప్పు చేస్తే మా అమ్మ నాన్న గుండెలు బ్రతలైపోతాయని పిల్లలు తప్పు చేయడానికి చంకుతారు. అలాంటి స్థితి తీసుకురావలసింది ఎవరు, పెద్దలుగా మనమే. మనమేం చేస్తున్నాం, మన పాటికి మనం టీవీ చూస్తూ ఉంటాము, వచ్చేటటువంటి సీరియల్స్, ఇంకేమో మనకి ఏది నచ్చితే అది అనుకోండి. ఉపయోగం లేనటువంటి, అంటే ఈ జీవుడు మళ్ళీ జన్మలోకి రాకుండా ఉండడానికి ఉపయోగం లేనటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. పిల్లలకి మరి ఈ విషయాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు, ఇంట్లో పెద్దలు చెప్పక బయట కళాశాలలో అయితే అసలు తావే లేదు. ఎందుకు, మన సంస్కృతి సంప్రదాయాల గురించి మనం తెలుసుకోవాలి అంటే దానికి మళ్ళీ చదువుకునేటప్పుడు అది ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తుంది అని మన యొక్క పాఠశాలల్లో కానీ మన గవర్నమెంట్ వారు కానీ అలాంటి ఇవన్నీ కూడా పిల్లలు తెలుసుకొని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని దిద్దుకునేటటువంటి ప్రయత్నంలో దోహదపడేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మన వాళ్ళు ఎప్పుడూ చెయ్యరు. అదే ప్రభుత్వం వాళ్ళు ఒక రామాయణంలో ఉన్నటువంటి ఇలాంటి ఘట్టాలని కనుక ఒక పాఠ్యాంశంగా పెట్టారనుకోండి, తప్పకుండా యువతలో పైన వాళ్ళు యువతలో అనేసరికి అంటే 10th నుంచి డిగ్రీ వరకు కనుక పిల్లలు ఎలా ఉండాలి అన్నటువంటి దాని మీద మనం చిన్న చిన్న కథల్ని కనుక మనం పెట్టామనుకోండి, అలా పెట్టినప్పుడు తప్పకుండా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అలాగే ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న సమస్యలకే వారి యొక్క జీవితాలన్ని పరిసమాప్తి చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకునేటువంటి విద్యార్థుల్ని కూడా మనం చూస్తూ ఉంటాము. అసలు రామాయణం అంటేనే ఏంటి, ఒక మానసిక శాస్త్రము కాబట్టి అలాంటి సమస్యలు ఏవైనా పిల్లలకి ఎదురైనప్పుడు వెంటనే వాళ్ళకి గుర్తుకొచ్చేది ఏంటి, ఓహో రామాయణంలో రామచంద్రమూర్తికి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. అరే అంతటి మహానుభావుడే రామచంద్రమూర్తి, సాక్షాత్ నారాయణుడే కదా, అంతటి ఆయనకే అన్ని కష్టాలు పడలేక తప్పలేదు. ఇప్పుడు నేనేంటి మామూలు వాడిని, మా నాన్నగారు మామూలు ఉద్యోగం చేస్తుంటారు, నాకు ఈ కష్టాలన్నీ కూడా చాలా సామాన్యం. ఆయన పడినటువంటి కష్టాల ముందు చూస్తే నేను పడేటటువంటి కష్టం చాలా చిన్నది అని ఒక్క ఊహ వాళ్ళకి కలిగిందనుకోండి, వాళ్ళు అంత పెద్ద తప్పు చేయడానికి జంకుతారు. ఈ ఆత్మహత్యలు ఇలాంటివన్నీ కూడా మనం ఇలాంటి పాఠ్యాంశాన్ని కనుక మనం కళాశాలల్లో వాటిల్లో ప్రవేశపెట్టడం వల్ల ఎన్నో నిరోధించవచ్చు. అందుకే రామాయణం చదవండి, రామాయణాన్ని ప్రతి ఇంట్లో పెట్టుకోండి, రామాయణానికి సంబంధించినటువంటి ఘట్టాలని అందరికీ తెలియజేయటానికి ప్రయత్నించండి అని మన పెద్దలు చెప్పటానికి కారణం అదే. అంత అంగరంగ వైభవంగా సీతారాముల యొక్క కళ్యాణం జరిగింది, వారు ఆది దంపతులు అయ్యారు. పైగా ఏంటి, ఎవరినైనా మనం ఆశీర్వదించామనుకోండి సీతారాముల్లా ఉండండి అంటాం. అంటే సీతారాముల్లా ఉండండి అనగానే కొంతమంది కొంటే వాళ్ళు ఏమంటూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడన్నా సుఖపడ్డారా, ఎప్పుడూ కష్టాలే అలాగే ఉండమంటారా, కష్టాలు పడుతుంది కాదు, అంత అన్యోన్యంగా ఉండమని అర్థం. కష్ట సుఖాల్లో ఇద్దరు ఒకరికొకరుగా ఎప్పుడూ విడిపోకుండా ఒకరి హృదయంలో ఒకరు కలకాలం బతికుండమని దీవించటమే దానిలోని పరమార్థం. అలాగే మనం సామూహికంగా లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము.
ముఖ్యంగా రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేటటువంటి వ్రతం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భగంటి తీసివేయబడినటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 812-512-611 సంప్రదించగలరు. ఈ రక్షవర్తి నవమిని 10వ తారీఖు నిర్వహిస్తున్నామమ్మా. అలాగే సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నాం. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వారికి వివాహం త్వరగా అవుతుంది. ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతోంది అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నంత మాత్రాన వివాహ యోగ్యతని త్వరగా పొందుతారు. మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 812-512-611 సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.